ఖమ్మం జిల్లాలో టీడీపీ సీనియర్ నేత ఎంపీ నామా నాగేశ్వరరావు ప్రాదేశిక ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా సాగిస్తున్నారు. ఇవాళ ఏన్కూరు మండలం జన్నారం గ్రామంలో పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. వారిలో నూతన ఉత్తేజాన్ని నింపారు. సిపిఎం టీడీపీల ఉమ్మడి అభ్యర్థుల విజయం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. నిజాయితీగా పనిచేయాలని, ఎవరైనా తప్పుడు మార్గం అనుసరిస్తే తన దృష్టికి తేవాలని అన్నారు. వాళ్ళని అదే విధంగా మన జడ్పీటీసీ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపారు. కోట్ల నాగేశ్వరరావు గారు చాలా చక్కగా అన్ని విషయాలు చెప్పారు. ప్రభుత్వం విషయాలు చెప్పారు, పార్టీ విషయాలు కూడా చెప్పారు. అంత బాగా ఈసారి ఆ తేడా రాకుండా నేను ఒక కొత్త పద్ధతి మొదలు పెట్టిన అనేది ఇప్పుడే మేము చెప్తా. దానికంటే ముందు 2 నిమిషాలు మాట్లాడతా, ఆ తర్వాత అసలు తేడా ఎందుకు వస్తుంది, ఎందుకు మనం గెలవం, గెలిసి తీరాల. ఎందుకంటే నా ఎలక్షన్స్ లో బ్రహ్మాండంగా నాకు 2000 చిల్లరగా ఈ మండలంలో 2 చోట్లొచ్చినాయి. నేను ఇవాళ కోరుకునేది అంటే నాకంటే ఎక్కువ ఓట్లు మన జడ్పీటీసీ పడాలా, జడ్పీటీసీ గెలవాలా. 100% మార్కులు పట్టినట్టు కొట్టాలి. ఎందుకంటే మనకు కనుక జడ్పీటీసీ ఉంటే, ఎంపీటీసీ నుండి ఎంపీపీ మన చేతిలో ఉంటే మీకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉండరు, మన గ్రామ అభివృద్ధికి తోడ్పడతారు, మన గ్రామాల్లో ఉన్న సమస్యలకు వాళ్ళు తోడ్పడతారు. రేపు జడ్పీటీసీ అయితే జడ్పీటీసీ నుంచి రావాల్సిన నిధులు తీసుకొస్తారు. ఎంపీలను కూడా మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. పోయినసారి నన్ను మంచి మెజార్టీతో గెలిపించారు, కానీ అదే కనుక కింద సర్పంచ్ నుంచి కనుక ఎంపీ దాకా మన వాళ్ళు గెలిస్తే ఆ ఎవరో మళ్ళీ డిఫరెంట్ ఉంటుంది. అందుకని నేను చెప్తున్నా, ఈ ఎన్నికలు మీ ఎన్నికలు, మా గురించి మీరు ఎంతో కష్టపడతారు. ఎమ్మెల్యే ఎన్నికలంటే, ఎంపీ ఎన్నికలంటే మామూలు కష్టపడరు, చాలా కష్టపడతారు. అందుకంటే ఎక్కువ మీ ఎన్నికలకి మీరు ఇంకా డబుల్ కష్టపడాల్సిన అవసరం ఉన్నది. ప్రజలు ఆలోచించి ప్రజలు ఏం చేయాలంటే పార్టీలు ఖచ్చితంగా అసలు ప్రభుత్వాలని తిప్పికొట్టాలి, అప్పుడే మార్పు వస్తుంది, అప్పుడే మన పిల్లలకి ఉద్యోగాలు వస్తాయి, అప్పుడే రైతు కష్టాలలో రుణమాఫీ వస్తుంది, అప్పుడే మహిళా కష్టాలు ఏదైతే డ్వాక్రా మహిళలు ఉంటారో వాళ్ళకి రుణమాఫీ జరుగుతాయి. అన్ని గ్రామ శాఖలు వచ్చారు కాబట్టి ఒక్కొక్క గ్రామ శాఖ మీరు ఎన్ని ఓట్లు వేపిస్తారు, మీది నాకు కమిట్మెంట్ కావాలి ఒక్కొక్కరు.